ఇక మొదలెడదామా. మన సుమ అడ్డా ఆడడానికి వచ్చేస్తున్నారు. అమిత్ మహబూబ్ తో వచ్చేస్తున్నాడు. నెక్స్ట్ వచ్చేస్తున్నారు తనీష్ అండ్ సమ్రాట్. కాలేజ్ స్టూడెంట్స్ అందరూ కూడా అటువైపు ఉన్నారు, మిమ్మల్ని సపోర్ట్ చేసేటువంటి టీమ్. ఇటువైపు ఉన్నారు, మిమ్మల్ని సపోర్ట్ చేసే టీమ్. ఎవరు ఏ టీమ్ ని సపోర్ట్ చేసినా చేయకపోయినా నన్ను మాత్రం అందరు సపోర్ట్ చేస్తారు కదా. మీరు మీ పోడియం దగ్గరికి వెళ్ళిపోండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. టైం అనేది మీ జీవితంలో ఎంత ముఖ్యమో ఈ గేమ్ లో కూడా అంతే ముఖ్యం. ఎప్పటికీ పోగొట్టుకున్నా మనం మళ్ళీ సంపాదించుకోలేనిది టైం. టైం గురించి నేను ఇంతలాగా ఎందుకు చెప్తున్నాను అంటే ఈ గేమ్ షో టైం మీద ఆధారపడి ఉంది కాబట్టి. రెండు టీమ్స్ కూడా తెలివిగాను జాగ్రత్తగాను స్పీడ్గాను టైంని వినియోగించుకుంటూ గేమ్ ఆడాలి. ఏ టీం అయితే టైంని సరిగ్గా సద్వినియోగం చేసుకుంటారో వాళ్ళు కోటి రూపాయల వరకు గెలుచుకునే అవకాశం. అడ్డా అదేంటి? మొన్నటి వరకు ఏమో మీరు కామెడీ షో అన్నారు, టాక్ షో అన్నారు, ఇంటర్వ్యూ షో అన్నారు. అవును, ఇది నా అడ్డా, నా ఇష్టం వచ్చినట్టు మార్చుకుంటాను. ఇప్పుడు మార్చుకున్నాను గేమ్. సమయం లేదు మిత్రమా, గేమ్ మొదలు పెడదామా. ఇందులో మొత్తం 5 రౌండ్లు ఉంటాయి. మొదటి రౌండ్ దోచేయి. ఈ రౌండ్లో ఒక్కొక్క టీంకి 90 సెకండ్ల టైం ఇస్తాం. ఈ 90 సెకండ్లో మిమ్మల్ని సింపుల్ క్వశ్చన్స్ అడుగుతాం, వాటికి మీరు రైటా లేదా రాంగా అని మాత్రం సమాధానం చెప్పాలి. ఒక్కొక్క కరెక్ట్ ఆన్సర్కి 50,000 రూపాయలని మీరు గెలుచుకుంటారు. కాబట్టి ఇచ్చిన 90 సెకండ్ల టైం అయిపోయేలోగా మేము ఎన్ని అడిగితే అన్ని ప్రశ్నలకి సరైన సమాధానాలు చెప్పి మీకు ఎంత దొరికితే అంత డబ్బుని మీరు దోచుకోండి. అందుకే ఈ రౌండ్ పేరు దోచేయ్. గేమ్ మొదలు పెడదామా? మీరే వస్తున్నారు కాబట్టి ఫస్ట్ మీ టీంతోనే మొదలెట్టేస్తున్నాను నేను గేమ్. ఆర్ వి రెడీ? Yes. జవహర్లాల్ నెహ్రూని జాతి పిత అంటారు. Wrong. ఆక్టోపస్ రక్తం నీలి రంగులో ఉంటుంది. Yes. మానవ శరీరంలో 60% నీరు ఉంటుంది. Wrong. సంవత్సరంలో 30 రోజులు కలిగి ఉన్న నెలలు 11 ఉంటాయి. Wrong. విలియం షేక్స్పియర్ ఒక శాస్త్రవేత్త. No, wrong. విరాట్ కోహ్లీ భార్య అనుష్క శెట్టి. Right. మొక్కలు ఆక్సిజన్ ని పీల్చుకుంటాయి. Wrong. తాజ్మహల్ మెల్లగా రంగు మారుతుంది. Wrong. బొద్దింక తల లేకుండా వారం రోజులు బతకగలదు. Right. రామ్ చరణ్ సమంతతో ఎక్కువ సినిమాల్లో నటించారు. Right. చెప్పు కాటుకి కుక్క దెబ్బ. Right. వేడి మరియు చల్లటి నీరు పోసినప్పుడు ఒకే శబ్దం వస్తుంది. పుష్కరాలు ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి వస్తాయి. పందులు శుభ్రంగా ఉండడం ఇష్టం లేక బురదలో దొరులుతాయి. దోసకాయ 95% నీరు ఉంటుంది. రోజ్ రోజ్ రోజా పువ్వ సాంగ్ లో హీరోయిన్ రోజా. మహాభారతంలో మొత్తం ఒక్కసారి జస్ట్ పరిశీలిద్దామా, మానవ శరీరంలో 60% నీరు ఉంటుంది అనేది రైట్? 70% ఉంటుంది కదా, 60% కన్నా ఎక్కువే కదా. అయ్యి బాబు, అయ్యి బాబు. సంవత్సరంలో 30 రోజులు కలిగి ఉన్నటువంటి నెలలు 11 ఉంటాయి అంటే మీరు రాంగ్ అన్నారు. ఉంటాయిగా, ఉంటాయిగా.
విరాట్ కోహ్లీ భార్య అనుష్క శెట్టి అన్నాం మేము. శర్మ, దట్ ఈస్ ద కర్మ దట్ హ్యాపెన్ టు యు. తాజ్ మహల్ మెల్లగా రంగు మారుతుంది అంటే మీరు రాంగ్ అన్న, అది మారుతుంది. మీరేం చెప్పారు తెలుసా, కంగారులో పందులు శుభ్రంగా ఉండడం ఇష్టం లేక బురదలో దొరుకుతాయి అంటే రైట్ అన్నారు. అవును. మీకు ఏ పంది చెప్పిందండి వచ్చి? వాటిని నిజంగా మా ఊర్లో వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటాం కదండి, హే హే అని తోలుతూ ఉంటే మళ్ళీ అందులోకి వెళ్తుంటాయి. కరెక్ట్ అండి, కానీ నాది ఒకటే చిన్న డౌట్, ఏ పంది వచ్చి చెప్పింది? కాబట్టి అది రాంగ్ ఆన్సర్. మరి దేనికి వెళ్తాయండి? దాని ఇష్టం, దాని బురద, దాని శరీరం. నాకు తెలిసి వెళ్ళి తినడానికి వెళ్తాయి అక్కడ, దే లైక్ ఈటింగ్ దేర్. సారీ అడుగుతున్నానని ఏమనుకోద్దు, ఇదే పంది చెప్పింది. ఇలా మీరు చెప్పుకుంటూ పోతే ఓవరాల్ గా 7 కరెక్ట్ గా చెప్పారు, 7. మీకు 350,000 ఇస్తున్నాము. మీరు ఎన్ని చెప్తారని మీరు అనుకుంటున్నారు? అట్లీస్ట్ 8. ఓకే రెడీ. మానవ శరీరంలో అతిపెద్ద అవయవం గుండె. రాంగ్. తూరపు కొండలు నలుపు. రాంగ్. చేపలు కనులని బ్లింక్ చేయలేవు. రాంగ్. స్త్రీల కంటే పురుషుల యొక్క గుండె వేగంగా కొట్టుకుంటుంది. రైట్. ఫ్రీడమ్ ఫైటర్ సీతారామరాజు ఊరి పేరు అల్లూరి. రైట్. కోడిపుంజు రోజుకి కనీసం 1 గుడ్డు పెట్టగలదు. రాంగ్. టెలిస్కోప్ ని కనుగొన్నది గ్రహం బెల్. రాంగ్. బంగాళదుంపని ఇంగ్లీష్ లో ఆలు అంటారు. రైట్. చీమ తన బాడీ బరువు కంటే 1000 రెట్లు ఎక్కువగా మోయగలదు. రాంగ్. బంగారు కోడిపెట్ట సాంగ్ రామ్ చరణ్ ఒక్కడే చేశాడు. రాంగ్. పందులు ఆకాశం వైపు చూడలేవు. రైట్. యువరాజ్ సింగ్ ఓడిఐలో 6 బాల్స్ కి 6 సిక్స్లు కొట్టాడు. రైట్. ఇంగ్లాండ్ లో డబ్బుని పౌండ్స్ అని పిలుస్తారు. రైట్. 0 అనేది సరి సంఖ్య కాదు. రాంగ్. మా అన్నయ్య మూవీలో హీరో హీరోయిన్లు చిరంజీవి సౌందర్య. రైట్. విజయవాడలో ప్రవహించేది గోదావరి. నాకు ఎన్ని మార్క్స్ వచ్చాయి టీచర్? మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో చెప్పే ముందు మీరు ఏదైతే రాంగ్ చెప్పారో అవి ఒకసారి చూద్దాము. చేపలు కన్నులని బ్లింక్ చెయ్యలేవు అని అంటే మీరు అది రాంగ్ అన్నారు. యాక్చువల్లీ చేయలేవు అంట. చేయలేవు. మీరు సాహస వీరుడు సాగర కన్యలో శిల్పా శెట్టిని చూసి ఇలా ఇలా అంటాయని చేపలు అనుకున్నారా? చేప వాళ్ళ ఆవిడలు ఎప్పుడు వాళ్ళ మొగుడు లేవండి ఒకసారి అనలేవు. దట్ ఇస్ ద రాంగ్ ఆన్సర్. అలాగే బంగాళదుంపని ఇంగ్లీష్ లో ఆలు అంటారు. Yes, right. బంగాళదుంపని ఇంగ్లీష్ లో ఆలు అంటారా? యువరాజ్ సింగ్ ఓడిఐ లో 6 బాల్స్ కి 6 సిక్సెస్ కొట్టారు. టీ ట్వంటీలో కొట్టాడు ఓడిఐ లో. యువరాజ్ సింగ్ 6 సిక్సెస్ విన్ పడింది. సో అలా మీరు కూడా 7 కరెక్ట్ చెప్పారు. మీకు 350,000 ఇస్తున్నాము. సో అలా వెరైటీగా ఏంటో 2 టీమ్స్ కి సమానంగా 7-7 రావడంతో 350,000 కంగ్రాచులేషన్. ఇప్పుడు దోచే రౌండ్ అయిపోయింది, మనం రెండో రౌండ్ లోకి వెళ్ళబోతున్నాం. సో మన సెకండ్ రౌండ్ నువ్వా నేనా. ఈ రౌండ్ లో 20 సెకండ్ల టైం ఇస్తాం. అన్ని కూడా సెలబ్రిటీ బేస్డ్ ఫోటోస్ మాత్రమే చూపిస్తాం, కానీ ప్రతి ఫోటో కూడా బ్లర్ చేసి డిస్ప్లే చేస్తాం. ఈ 20 సెకండ్లలో బ్లర్ చేసిన ఫోటో కొంచెం కొంచెంగా రివీల్ అవుతూ ఉంటుంది. ఎవరైతే ముందుగా బజర్ ప్రెస్ చేస్తారో వాళ్ళు ఆన్సర్ చేసేటువంటి అవకాశం సొంతం చేసుకున్నట్టే. మీరు చెప్పినటువంటి ఆన్సర్ రైట్ అయితే మీరు 100,000 రూపాయలు సొంతం చేసుకుంటారు. మీరు చెప్పిన ఆన్సర్ రాంగ్ అయినట్టయితే మీరు 50,000 రూపాయలు కోల్పోతారు. నువ్వా నేనా అంటూ పోటీ పడి ఎవరు ఎక్కువగా డబ్బుల్ని గెలుచుకుంటారో చూద్దాం. లెట్స్ స్టార్ట్. నువ్వా నేనా.
ఈ ఫోటోలోని స్టిల్ ఏ సినిమాకి సంబంధించింది? మాయాబజార్ కరెక్టా కాదా చూద్దాం. రైట్ ఆన్సర్. పాండమిక్ టైంలో ఎప్పుడైతే ఎక్కువగా ఆన్లైన్ క్లాసెస్ అని ఆన్లైన్ వర్క్ అని మొదలైందో అప్పుడు చాలా ఎక్కువగా ఈ మాయాబజార్ లోని క్లిప్ రొటేట్ అయ్యింది. ఎందుకు అంటే వీళ్ళు ఆ రోజుల్లోనే చేసేసారా బాబు, వాళ్ళు అప్పుడే అలాగే మాట్లాడేసుకున్నారు అని నేను అది చూసే గుర్తుపెట్టాను. కంగ్రాట్స్. మీకు మేము ఇచ్చేస్తున్నాము 100,000 రూపాయలు. నేనాలో సెకండ్ క్వశ్చన్ జాగ్రత్తగా వినండి, టైమర్ కూడా స్టార్ట్ అయిపోతుంది. ఈ ఫోటోలో ఉన్న ఆనాటి హీరో ఎవరో గెస్ చేసి చెప్పండి. కృష్ణ గారు రైటా కాదా? ఆడియన్స్ మీరు కూడా గెస్ చేస్తున్నారా మాతో పాటు? చూడండి మరి ఏంటో కరెక్ట్. మీరు చెప్పిన ఆన్సర్ రాంగ్. మాట రాణి మౌనమిది. అక్కే నేను నాగేశ్వరరావు గారు అది. సో ఐఎమ్ సారీ, మీ దగ్గర నుంచి మేము 50,000 తీసుకుంటున్నాము, మాకు 50,000 ఇవ్వండి. అయ్యో చేతిలో డబ్బులు పోయనే. అయ్యో జేబులు ఖాళీ ఆయనే. మూడో ప్రశ్న, ఇది ఒక హీరోయిన్ చిన్ననాటి ఫోటో, ఆ హీరోయిన్ ఎవరో గెస్ చెయ్యండి. చెప్పండి చెప్పండి. సమంత. సమంత ఇది కరెక్ట్ అయినట్టయితే మీకు 100,000. కరెక్టా కాదా చూద్దాం. రైట్ ఆన్సర్. అంటే యు మీన్ టు సే ఆవిడ చిన్నప్పుడే కరాటే కుంగ్ఫూలు అన్ని నేర్చేసుకున్నారు కాబట్టి ఆ తర్వాత యశోద సినిమాలో కానీ ఫ్యామిలీ మ్యాన్ లో కానీ సిటాడెల్ లో కానీ చేసేస్తున్నారు అంటారు. ఓకే, సో కంగ్రాట్స్. ప్రశ్న, ఈ ఫోటోలో ఉన్న ఇద్దరు హీరోలు ఎవరో గెస్ చేసి చెప్పండి. ఓకే, అమిత్ అండ్ మహబూబ్. చిరంజీవి గారు, రామ్ చరణ్. ఒకవేళ ఇది కరెక్ట్ ఆన్సర్ అయినట్టయితే మీరు తనీష్ అండ్ సమ్రాట్ కన్నా ఎక్కువ స్కోర్ కి రీచ్ అయిపోతారు. ఓకే, ఇది రైటా రాంగా చూద్దాం. రైట్ ఆన్సర్. అయితే చిరంజీవి గారు ఆల్రెడీ మెగాస్టార్. చిరంజీవి గారు అబ్బాయి లాంచ్ అయినప్పుడు ఎప్పుడైనా సరే ఆ తండ్రి ఎక్స్పెక్టేషన్స్ ఏదైతే సెట్ చేశాడో దానికన్నా ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ ఇంకా ఎక్కువగా ఉంటాయి. వాటన్నిటినీ కూడా అధిగమిస్తూ రీసెంట్ గా ఆర్ఆర్ఆర్ సినిమాతో ఆస్కార్ లెవెల్ వరకు వెళ్ళిపోయాడు రామ్ చరణ్. చరణ్, యు ఆర్ ఎ గేమ్ చేంజర్ మ్యాన్. ఓకే, సో లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, ఈ ఫోటోలోని వేడుక ఏ సందర్భంలోనిది?
సమ్రాట్ వరల్డ్ కప్ గెలిచినప్పుడు 1983 వరల్డ్ కప్ గెలిచినప్పుడు ఎస్ కపిల్ దేవ్. ఒకవేళ ఇది రైట్ ఆన్సర్ అయితే అమిత్ అండ్ మహబూబ్ మళ్ళీ మీ స్కోర్ ని వీళ్ళు దాటుతారు. ఒకవేళ ఇది రైట్ అయితే సో ఎవరి టైం ఎలా మారుతుందో చూద్దాం. వరల్డ్ కప్ 1983 ఫోటో అవునా కాదా? లెట్స్ సీ ద ఎపిక్ పిక్ ప్లీజ్. రైట్ ఆన్సర్ ఎంత ఇంపార్టెంటో. టైమ్ లో వీళ్ళు బజర్ కొట్టడం వల్ల సమ్రాట్ అండ్ తనీష్ ఇప్పుడు లీడ్ లోకి వచ్చేసారు. 5,50,000 అమిత్ అండ్ మహబూబ్ 5 lakhs. ఇక మన నెక్స్ట్ రౌండ్ మొదలెడదాం. మన మూడో రౌండ్ పేరు కాయ్ రాజా కాయ్. ఇది ఒక బెట్టింగ్ రౌండ్. ఈ రౌండ్ లో 20 seconds టైం ఇస్తాం. యూనివర్సిటీస్ లో వాటిలో కండక్ట్ చేసినటువంటి సర్వేస్. ఒక క్వశ్చన్ కి 4 options ఉంటాయి. జనాలు ఎక్కువ శాతం నమోదు చేసిన ఆప్షన్స్ ఏంటో సెలెక్ట్ చేయాలి. 4 options లో నుంచి మీరు సెలెక్ట్ చేసిన ఆప్షన్ పైన నచ్చిన అమౌంట్ ని మీరు బెట్టింగ్ చేయాలి. బజర్ నొక్కిన వాళ్ళకి రైట్ ఆన్సర్ అయితే వాళ్ళు బెట్ చేసిన అమౌంట్ 3x అవుతుంది. ఇందులో ఉండేటువంటి ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే బజర్ ప్రెస్ చేయని వాళ్ళు కూడా బెట్టింగ్ చేసే అవకాశం ఇస్తున్నాము. వాళ్ళు అవతల టీం చెప్పినటువంటి ఆన్సర్ రైటా లేదా రాంగా అని మాత్రమే బెట్టింగ్ చేయాల్సి ఉంటుంది. రైట్ అయితే వాళ్ళ అమౌంట్ 2x అవుతుంది. సో అవి రెడీ. మొట్టమొదటి ప్రశ్న, విహారయాత్రలకు వెళ్ళినప్పుడు ఎక్కువగా దేనికి ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు? ఆ ప్రాంతంలో దొరికే తిండి పదార్థాలు తినడానికి, ఆ ప్రాంతంలో అమ్మే వస్తువులు కొనుక్కోవడానికి, సెల్ఫీలు తీసుకోవడానికి, మద్యం సేవించడానికి. చెప్పండి. విహారయాత్రలకు వెళ్ళినప్పుడు ఎక్కువగా దేనికి ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు? ఆ ప్రాంతంలో దొరికే తిండి పదార్థాలు తినడానికి, మద్యం సేవించడానికి. ఓకే సమ్రాట్ చెప్పండి. సెల్ఫీ తీసుకోవడానికి. సెల్ఫీ తీసుకోవడానికి ఎంత బెట్టింగ్ చేస్తున్నారు దాని మీద? 50,000 పెట్టండి. సో సమ్రాట్ అండ్ తనీష్, విహారయాత్రలకు వెళ్ళినప్పుడు ఎక్కువగా దేనికి ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు? సెల్ఫీ తీసుకోవడానికి అనే ఆన్సర్ మీద 50,000 పెట్టారు. మహబూబ్ వీళ్ళు చెప్పిన ఆన్సర్ కరెక్ట్ అని మీరు అనుకుంటే మీరు బెట్టింగ్ చేసుకోవచ్చు, లేదా రాంగ్ అయిన కరెక్ట్ ఆన్సర్. సో ఎంత బెట్టింగ్ పెడుతున్నారు మీరు? 1,00,000. మీరు చెప్పింది కరెక్ట్ అయినట్టయితే మీ అమౌంట్ 2x అవుతుంది, అంటే 2 lakhs వస్తుంది మీకు. విహారయాత్రలకు వెళ్ళినప్పుడు ఎక్కువగా దేనికి ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు? రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాము. సెల్ఫీలు తీసుకోవడానికి. విహారయాత్రలకు వెళ్ళినప్పుడు సెల్ఫీలు తీసుకోవడానికి ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. రైట్ ఆన్సర్. సమ్రాట్ పెట్టినటువంటి అమౌంట్ 3x పెరిగింది, 1,50,000 వచ్చింది మీకు. అండ్ వీళ్ళు చెప్పినటువంటి ఆన్సర్ రైట్ అని మీరు పెట్టి కాశారు కాబట్టి మీ అమౌంట్ 2x అయింది, 2 lakhs. మహబూబ్ మీ అమౌంట్ 6 lakhs. మీ అమౌంట్ 6,50,000. ఓకే సెకండ్ క్వశ్చన్, 18 సంవత్సరాలు రాగానే యువత ఎక్కువగా చెయ్యాలి అనుకునే పని ఏమిటి? లైసెన్స్ తీసుకోవాలి, మద్యం సేవించాలి, పెళ్లి చేసుకోవాలి, ఓటు హక్కు నమోదు చేసుకోవాలి. 18 సంవత్సరాలు రాగానే యువత ఎక్కువగా చెయ్యాలి అనుకునే పని ఏమిటి? లైసెన్స్ తీసుకోవాలి, మద్యం సేవించాలి. ఓకే 18 సంవత్సరాలు రాగానే యువత ఎక్కువగా చెయ్యాలి అనుకునే పని ఏమిటి? మద్యం సేవించాలి. ఆన్సర్ లాక్డ్. మహబూబ్ బెట్టు. ఎంత బెట్టు? నువ్వేం చెప్పావు? 1,000 రూపాయలు పెడదాం. ఓకే 1,000 రూపాయలు పెట్టు. 1,000 రూపాయలు. 1,000 రూపాయలే పెడుతున్నావు? 1,000 పెడుతున్నావు? ఎస్. 1,000 కన్ఫర్మ్. లాక్ వేసుకోండి ఇంకా. ఓకే సో చెప్పండి, ఇతను అనుకుంటుంది కరెక్టా కాదా? కాదు.
ఎంత పెడుతున్నారు? 100,000. 18 సంవత్సరాలు రాగానే యువత ఎక్కువగా చెయ్యాలి అనుకునే పని ఏమిటి? మద్యం సేవించడం అనేది లాక్ చేశాడు మెహబూబ్. 100,000 రూపాయలు ఇతను చెప్పింది రాంగ్ ఆన్సర్ అని. ఒకవేళ ఇది రైట్ ఆన్సర్ అయినట్టయితే మీరు పెట్టిన ఈ 100,000 రూపాయలు పోతాయి. ఓకే, మద్యం సేవించడం అనేది లాక్ చేశాడు మెహబూబ్. ఇది కరెక్టా కాదా చూద్దాం. మద్యం సేవించడం అడిగిన క్వశ్చన్ ఏంటి? 18 ఏళ్ళు రాగానే ఏం చెయ్యాలనుకుంటారు అని అడిగాం, కానీ చాలా ఎక్కువ మంది సర్వే ప్రకారం 18 రాగానే తాగాలనుకుంటారట. ఒకవేళ నువ్వు ఎక్కువ డబ్బులు పెట్టుంటే నీకు ఎక్కువ వచ్చేది, కానీ ఇప్పుడు ఓవరాల్ జస్ట్ 3,000. సరే, వాళ్ళ 100,000 పోయింది కదా, పర్లేదు. మూడో ప్రశ్న, అమ్మాయిలు కలిసినప్పుడు దేని గురించి ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటారు? అబ్బాయిల గురించి, బట్టల గురించి, ఇంట్లో సమస్యల గురించి, పెళ్లి గురించి. అమ్మాయిలు కలిసినప్పుడు దేని గురించి ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటారు? అబ్బాయిల గురించి, ఇంట్లో సమస్యల గురించి, బట్టల గురించి. బట్టల గురించి. ఎంత ఎంత బెట్టింగ్ వేస్తున్నారు? 50,000 అన్నాడు. 50,000. అమ్మాయిలు కలిసినప్పుడు దేని గురించి ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటారు? బట్టల గురించి అమ్మాయిలు ఎక్కువగా డిస్కస్ చేసుకుంటారు అని 50,000 బెట్టింగ్ వేశాడు. వాళ్ళు చెప్పింది రాంగ్. చెప్పింది రాంగ్? రాంగ్. ఎంత? 100,000. 50,000 పెట్టు, ఎక్కువ వద్దు. నీ ఇష్టం, నేను తీసుకున్నా మరి. 100,000. 1,50,000 పెట్టు మహబూబ్. ఏ వద్దు మహబూబ్, పెట్టొచ్చు కదా. 100,000. 100,000 మా వాళ్ళ కోరిక. ఏ వాళ్ళది రాంగ్ ఆన్సర్. 3,00,000 పెట్టు. 100,000. ఒకవేళ ఇది కరెక్ట్ ఆన్సర్ అయితే ఈ 100,000 పోతుంది, నేను ఇంకేం చేయలేను. మీరు పెట్టింది 50,000. అమ్మాయిలు కలిసినప్పుడు దేని గురించి ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటారు? మీరు చెప్పినటువంటి ఆన్సర్ బట్టల గురించి కరెక్టా కాదా చూద్దాము. అబ్బాయిల గురించి. అమ్మాయిలు కలిసినప్పుడు అబ్బాయిల గురించి ఎక్కువగా మాట్లాడతారు, అది కూడా 38% టాప్ ఆన్సర్ అన్నమాట. అంటే మీ 50,000 పాయే. మీరు మాత్రం 150,000. ఈ 150,000కి ఇంకో 150,000. 3,00,000. నెక్స్ట్ క్వశ్చన్, ఉద్యోగానికి పెట్టే దరఖాస్తులో ఎటువంటి అబద్ధాలు ఎక్కువగా రాస్తూ ఉంటారు? చదువు వివరాలు, వృత్తి, వ్యక్తిగత నైపుణ్య వివరాలు, పని అనుభవం వివరాలు, చిరునామా వివరాలు. ఉద్యోగానికి పెట్టే దరఖాస్తులో ఎటువంటి అబద్ధాలు ఎక్కువగా రాస్తూ ఉంటారు? పని అనుభవం వివరాలు. ఏంటది? వృత్తి, వృత్తిగత నైపుణ్యాలు. ఓకే, ఎంత? 1.5. 1.5 పెడుతున్నారు. అంటే మీకు మీ ఆన్సర్ మీద కాన్ఫిడెన్స్ లేదా? 2,00,000. నిజంగా మీకు కాన్ఫిడెన్స్ లేదు? 250. ఒక్కసారి ఆలోచించు. 250 చాలు. వృత్తి, వ్యక్తిగత వివరాలు, ఈ ఆన్సర్ మీది కరెక్ట్ అని మీరు 2,50,000 పెట్టారు. 3,00,000 అయ్యే ఛాన్స్ ఉంది ఇది. ఓకే, మరి మీరు వీళ్ళ ఆన్సర్ కరెక్ట్ అనుకుంటున్నారా రాంగ్ అనుకుంటున్నారా? ఐ థింక్ దే ఆర్ కరెక్ట్. ఎంత? ఎంత పెడదాం? ఏయ్, అయితే అది లేదు. 2,50,000. ఉద్యోగానికి పెట్టే దరఖాస్తులో ఎటువంటి అబద్ధాలు ఎక్కువగా రాస్తూ ఉంటారు? వృత్తి, వ్యక్తిగత నైపుణ్య వివరాలు. ఓకే, ఇటు 2,50,000 వీళ్ళు చెప్పిన ఆన్సర్ కరెక్ట్ అని, వీళ్ళేమో మా ఆన్సర్ కి మేము 2,50,000 అని పెట్టారు. చూద్దాం కరెక్టా కాదా. పని అనుభవం.
ఉద్యోగానికి పెట్టే దరఖాస్తులో ఎటువంటి అబద్ధాలు ఎక్కువగా రాస్తూ ఉంటారు? పని అనుభవం, వర్క్ ఎక్స్పీరియన్స్. మీరు చెప్పిన ఆన్సర్ రాంగ్, మీ 2,50,000 పోయే. మీరు వీళ్ళ ఆన్సర్ కరెక్ట్ అనుకుని 2,50,000 పెట్టారు, అది బాయే. సరిగ్గా అయిపోతుంది కదా, ఇంకా ఆయన మొత్తం పెట్టి మొత్తం పెట్టి అంటున్నారు. ఓకే, ఐదో ప్రశ్న. ఒక క్వశ్చన్, ఐదో ప్రశ్న ముందు, మాది మొత్తం జీరో అయిపోతే నెక్స్ట్ మీ దగ్గర ఉండేవి ఏమైనా పెట్టాలి? ఒకవేళ చైన్లు బ్రాస్లెట్లు కూడా అయిపోతే లోపల ఉండేవి తీయాలి, లైక్ కిడ్నీస్. నెక్స్ట్ క్వశ్చన్, సెలవు దినాల్లో భర్తలకి భార్యలకి మధ్య ఏ విషయం పైన ఎక్కువగా గొడవలు అవుతాయి? పిల్లల్ని పట్టించుకోవడం లేదు అని, టీవీ చూస్తూ కూర్చుంటున్నారు అని, వంట పనిలో సహాయం చేయడం లేదు అని, ఫోన్ తో ఎక్కువగా సమయం గడుపుతున్నారు అని. సెలవు దినాల్లో భర్తలకి భార్యలకి మధ్య ఏ విషయం పైన ఎక్కువగా గొడవలు అవుతాయి? టీవీ చూస్తూ కూర్చుంటున్నారు అని. ఓకే చెప్పండి మేబు. ఎప్పుడు ఫోన్ లోనే ఉంటారు అంటారు కదా. ఓకే, ఫోన్ ఫోన్ తో ఎక్కువగా సమయం గడుపుతున్నారు అని, ఎంత బెట్టింగ్? 1,50,000. వీళ్ళు చెప్పిన ఆన్సర్ కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారా సామ్రాట్? రాంగ్ అనుకుంటున్నాను. ఆయన 5,00,000 అన్నాడు. 50,000. సెలవు దినాల్లో భర్తలకి భార్యలకి మధ్య ఏ విషయం పైన ఎక్కువగా గొడవలు అవుతాయి? ఫోన్ తో ఎక్కువ సమయం గడపటం, కరెక్టా కాదా చూద్దాం. పిల్లల్ని పట్టించుకోవడం లేదు అని. నేను ఇదే మాట సామ్రాట్కి చెప్తే పిల్లల్ని పట్టించుకోవట్లేదు అంటే మరి పిల్లలు లేనోళ్ళు అన్నాడు. సెలవు దినాల్లో భర్తలకి భార్యలకి మధ్య పిల్లల్ని పట్టించుకోవడం లేదని గొడవ అవుతుంది. మహబూబ్ అమిత్, మీరు ఇచ్చిన 1,50,000 పాయే. అయితే మీరిచ్చినటువంటి 50,000 మాత్రం డబుల్ అయింది. ఇదిగోండి 1,00,000 రూపాయలు. ఇక్కడ కొంతమంది లెక్చరర్స్ ఉన్నారు, వాళ్ళని అడుగుదాం. మేడం, మీ ఇంట్లో గొడవ అవుతుందా పిల్లల్ని పట్టించుకోవట్లేదని? అవుతుంది. పిల్లల్ని మీరే చూసుకుంటారా మొత్తం? ఆ స్మైల్ మొత్తం చెప్పేసింది. మేడం మీరు? అవుతుంది. అవునా, పిల్లల్ని మీరే చూసుకుంటారా? ఇద్దరం చూసుకుంటాం మేడం. ఎవరిద్దరు? మీరిద్దరా? ఆ ఎలాగో వదిన, మీ ఆయన చూడట్లేదు, మా ఆయన చూడట్లేదు, మనమే చూసుకుందామే. పిల్లల్ని పట్టించుకోవడం లేదు అని 36% మంది అదే అన్నారంట ఆన్సర్. అంటే చూసారా ఎంత మంది పట్టించుకోవట్లేదు పిల్లల్ని. పిల్లలు మాత్రం కావాలి బాగా. ఫ్రస్ట్రేషన్ సార్, ఫ్రస్ట్రేషన్. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ కి వచ్చేసాము. ఉద్యోగం చేసేవారు ఆఫీస్ కి లేట్ గా వచ్చి తరచుగా చెప్పే అబద్ధం ఏమిటి? ఒంట్లో బాగోలేదు అని, ట్రాఫిక్ జామ్ అని, చుట్టాలు వచ్చారని, బైక్ రిపేర్ లేదా పెట్రోల్ అయిపోయింది అని. ఉద్యోగం చేసేవారు ఆఫీస్ కి లేట్ గా వచ్చి తరచుగా చెప్పే అబద్ధం ఏమిటి? ఒంట్లో బాగోలేదు అని. ఓకే చెప్పు సార్. ట్రాఫిక్ జామ్ సార్. ఎంత కాస్తారు? 150. ఓకే, 150. 1,50,000 ట్రాఫిక్ జామ్ లో ఉన్నాను సార్. మహబూబ్, వీళ్ళు చెప్పింది కరెక్టా రాంగ్? కరెక్ట్. కరెక్టా? ఎంత కాస్తున్నారు? 100,000. 100,000. మీ అమౌంట్ డబుల్ అవుతుంది, మీ అమౌంట్ ట్రిపుల్ అవుతుంది. మీరు చెప్పినటువంటి ఆన్సర్ ట్రాఫిక్ జామ్. రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాము. ట్రాఫిక్ జామ్. ఉద్యోగం చేసేవారు ఆఫీస్ కి లేట్ గా వచ్చి తరచుగా చెప్పే అబద్ధం ట్రాఫిక్ జామ్ అని. ట్రిపుల్ అయింది మీ అమౌంట్, కంగ్రాచులేషన్. మీ అమౌంట్ డబుల్ అయింది. ఓకే, సో అలా ఈ రౌండ్ పూర్తి అయ్యేసరికల్లా సమ్రాట్ అండ్ తనీష్ ఈ రౌండ్ తర్వాత కూడా మీరు లీడ్ లో ఉన్నారు 6,00,000 తో. ఇక మన నెక్స్ట్ రౌండ్ తార్ మార్ తక్కర్ మార్. తారుమారు తక్కర్మార్ రౌండ్ లోకి వచ్చేసాం. ఇది ఒక ఎలిమినేషన్ రౌండ్. మీ దగ్గర ఉన్నటువంటి డబ్బులు తారుమారు అయిపోయి ఒక్క టీమ్ కే చేరుకొని చివరిగా ఆ టీమ్ కి మాత్రమే ఫైనల్ రౌండ్ ఆడే అవకాశం దొరుకుతుంది.
ఏ లెవెల్లోనూ గెలవకపోతే ఖాళీ చేతులతో ఇంటికి వెళ్లాల్సి ఉంటుంది. ఈ రౌండ్ మీరు చాలా జాగ్రత్తగా ఆడాల్సి ఉంటుంది. మిమ్మల్ని సింపుల్ క్వశ్చన్స్ అడుగుతాం, వాటికి మీరు 5 సెకండ్ల లోపలే మీరు ఆన్సర్ చెప్పేసేయాలి. రెడ్ లైట్ మిమ్మల్ని వచ్చి టచ్ చేసే లోపలే మీరు ఆన్సర్ చెప్పేసేయాలి. టచ్ అయిందరా చెప్తే ఇంకా అయిపోయినట్టే మీ డబ్బులో పోగొట్టుకుంటారు. ఇందులో 3 లెవెల్స్ ఉన్నాయి. ఫస్ట్ లెవెల్లో ఓడిపోయిన వాళ్ళ అమౌంట్ నుండి 25% మనీ అవతల టీంకి వెళ్ళిపోతుంది. లెవెల్ 2 ఓడిపోయిన వాళ్ళ అమౌంట్ నుండి 50% మనీ అవతల టీంకి వెళ్ళిపోతుంది. లెవెల్ 3లో ఓడిపోయిన వాళ్ళ అమౌంట్ నుండి మొత్తం 100% మనీ అవతల టీంకి వెళ్ళిపోతుంది. ఇలా డబ్బులు తారుమారు అవుతూ చివరిగా ఒక టీం దగ్గరికి చేరుకొని వాళ్ళు ఫైనల్ రౌండ్ అంటే జాక్పాట్ రౌండ్ ఆడతారు. ఏ లెవెల్లోనూ గెలవకపోతే ఖాళీ చేతులతో ఇంటికి వెళ్లాల్సి ఉంటుంది. Let's start. Okay, so Tanish, మీరు లీడ్ లో ఉన్నారు కాబట్టి మీరు టాపిక్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ లెవెల్లో టాపిక్స్ మూవీస్, పండగలు. మూవీస్. నేను మూవీ పేర్లలో చాలా కన్ఫ్యూజ్ అయిపోతా సుమ గారు. అయ్యా భారం మొత్తం మీ మీద వేసాం. అబ్బో అలా చెప్పదు. ఓకే, మేము ఇద్దరు హీరోల ఫోటోలు చూపిస్తాము, వాళ్ళు కలిసి నటించిన సినిమా పేరేంటో మీరు చెప్పాలి. రెడ్ లైట్ టచ్ అయ్యే లోపలే ఆన్సర్ చెప్పాలి. టైమ్ స్టార్ట్స్ నౌ. ఇదేంటి, ఇది మర్చిపోయాను. రైట్ ఆన్సర్. ఓ మై గాడ్, ఓ మై గాడ్, గోపాల గో. టచ్ అయిపోయింది. Oh my god, అది హిందీలో. ఇట్ ఇస్ గోపాల గోపాల. తెలుగు పేరే చెప్పాలి మీరు. తెలుగు పేరే చెప్పాలా? అవును, ఎందుకంటే కొన్ని సినిమాలు కొరియా నుంచి కూడా వచ్చి ఉంటాయి కదా. అట్లా చెప్పలేమా? ఆ ఎట్లా చెప్తారు? టర్మినేటర్ అని చెప్పండి, టర్మినేటర్ అని చెప్పండి. అమిత్ మెహబూబ్, మీ టీమ్ లోంచి 25% అమౌంట్ తనీష్ వాళ్ళకి వెళ్ళిపోయింది. ఒక్క విషయం చెప్పనా, మీరు బయట అంబులెన్స్ ఏమైనా పెట్టారా? పెట్టలేదు. లేదా? టెన్షన్ వస్తుందండి. మీరేంటి ఒక 2 సెకండ్లు ఆర్ఆర్ఆర్ పేరు మర్చిపోయారు? ఆ పేరే మర్చిపోయి ఇక్కడ నుంచి. ఒకవేళ ఫ్రూట్స్ అనుకున్నాం అనుకోండి. ఫ్రూట్స్ లాంటివి అయితే మీరు తెలుగు పేరు, ఇంగ్లీష్ పేరు, హిందీ పేరు చెప్పండి, కానీ సినిమా పేరు చెప్పడానికి లేదు. అట్లనా? యా అట్లనే, అట్లనే. ఇప్పటికీ ఈ డబ్బులు మీవి కాదు. మా వాళ్ళు ఇంకా మల్టీ స్టారర్ మూవీస్ 20 పేర్లు రాశారు. రెండో దానికే ఓకే. సో మనం ఇప్పుడు లెవెల్ 2కి వెళ్ళిపోతున్నాము. ఇక్కడ ఎవరైతే ఫస్ట్ ఆ రెడ్ లైట్ టచ్ అయిపోతుందో అంటే రాంగ్ ఆన్సర్ చెప్తారో 50% మనీ వాళ్ళది వెళ్ళిపోతుంది. మీరు సంపాదించుకోవడానికి ట్రై చేయండి, ఎందుకంటే ఆల్రెడీ మీ డబ్బులు 25% రేట్ వెళ్ళిపోయింది. మళ్ళీ మీరే లీడ్ లో ఉన్నారు కాబట్టి ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకోవచ్చు. టాపిక్స్ ఫుడ్, మ్యూజిక్. మీరు సెలెక్ట్ చేయడం అతని జీవితానికి కూడా. ఎగ్జాక్ట్లీ. ఫుడ్ స్నాక్స్ ఫోటో వేస్తాం, ఆ స్నాక్ పేరేంటో చెప్పాలి. ఇంగ్లీష్ లో కూడా చెప్పొచ్చు, హిందీలో కూడా చెప్పొచ్చు. చెప్పండి, పర్వాలేదు. టైమ్ స్టార్ట్స్ నౌ. పానీపూరి. రైట్ ఆన్సర్. సమోసా. రైట్ ఆన్సర్. గులాబ్ జామున్. పునుగులు. రైట్ ఆన్సర్. గులాబ్ జామున్ రాంగ్ అన్నాడు కదా. ఇది ఎగ్ పఫ్. రైట్ ఆన్సర్. మిర్చి బజ్జి. రైట్ ఆన్సర్. నూడిల్స్. రైట్ ఆన్సర్. పకోడీ. రైట్ ఆన్సర్. ఎగ్ పకోడీ. రైట్ ఆన్సర్. పిజ్జా. రైట్ ఆన్సర్. జలేబీ. రైట్ ఆన్సర్. మురుకులు. రైట్ ఆన్సర్.
బర్గర్ రైట్ ఆన్సర్ చుడువా చుడువా అన్నారు చుడువా అటుకులతో చేస్తారు ఇది బేల్పూరి బేల్పూరి రాజా నాకు అన్ని కష్టమైన వచ్చాయి కష్టమైన వచ్చాయి కానీ చాలా బాగా ఆడారు ఆల్మోస్ట్ 13 ఐటమ్స్ చెప్పారు మీరు కానీ ఇక్కడ ఓడిపోవడం వల్ల 50% మీ మనీ వాళ్ళకి వెళ్ళిపోతుంది ఇవ్వండి టీమ్ అమిత్ మహబూబ్ టీమ్ చాలా ఆనందంగా ఉన్నారు సమ్రాట్ మీకు ఇంకా అవకాశం ఉంది థర్డ్ లెవెల్లో 100% అమౌంట్ అంటే ఎలిమినేషన్ అయిపోతుంది దీని తర్వాత తారుమార్ తక్కర్మార్ అవ్వచ్చు ఇప్పుడు ఎగ్జాక్ట్లీ కప్పు ముఖ్యం బిగులు లీడ్ లో మీరున్నారు కాబట్టి టాపిక్ సెలెక్ట్ చేసుకోండి స్పోర్ట్స్ స్పోర్ట్స్ అంటే ప్లేయర్ ఫోటో వేస్తాము ప్లేయర్ పేరు చెప్పాలి స్టేట్స్ వెహికల్ కోడ్స్ వెహికల్ కోడ్ వేస్తాము ఆ నంబర్ ఏ స్టేట్ కి సంబంధించిందో చెప్పాలి చెప్పండి స్టేట్స్ స్టేట్ వెహికల్ కోడ్స్ 100% వెళ్ళిపోతుంది ఈసారి చూసుకోండి అండ్ హియర్ వి గో లెవెల్ 3 టైమ్ స్టార్ట్స్ నౌ ఏ సార్ అసమ్ రైట్ ఆన్సర్ గోవా రైట్ ఆన్సర్ ఆంధ్రప్రదేశ్ రైట్ ఆన్సర్ బిఆర్ రైట్ ఆన్సర్ బిఆర్ అన్నాడు బిఆర్ రైట్ ఆన్సర్ ఏఆర్ ఏఆర్ అరుణాచల్ ప్రదేశ్ చూసుకోండి ఇది టచ్ అయ్యే ముందు చెప్పాను అరుణాచల్ ప్రదేశ్ అని మనోడు బీఆర్ అంటే బీఆర్ అన్నది ఎఆర్ అంటే ఇలా బీఆర్ అంటే ఐఆర్ అన్నది ఫ్రాక్షన్ ఆఫ్ అ సెకండ్ తేడాలో అది మీ దగ్గరకు వచ్చేటప్పటికి మీరు ఏఆర్ అంటున్నారు కానీ అది టచ్ అయిన తర్వాత మీరు అరుణాచల్ ప్రదేశ్ అన్నారు కానీ అప్పటికల్లా ఇట్ హాస్ ఆల్రెడీ టచ్ యు అందుకని ఐఎమ్ సారీ సో తనీష్ సమ్రాట్ మీరు 100% తీసుకోండి నిజంగా ఒకటి చెప్తున్నా సుమ గారు మనం ఏదో అనుకుంటాం అది అలా వచ్చే టప టప చెప్పేద్దాం అని ఇక్కడ నిల్చినప్పుడు అది చూసి చెప్పినప్పుడు గుండె మెయిన్ ప్రాబ్లం ఏమవుతుంది సార్ ఇక్కడ చూస్తున్నాం ఈ ఎర్ర లైన్ ఏదైతే ఉంది కళ్ళ కింద కనిపిస్తుంది అది చాలా టెన్షన్ వస్తుంది మెయిన్ నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి పక్క బయట అంబులెన్స్ పెట్టండి కొంచెం ఏజ్ ఫ్యాక్టర్ ఒకటి చూసుకోండి 60,000 నుంచో పెట్టుకోండి అయిపోతుంది ఓకే అయితే బ్రహ్మజీ గారు మీరు రావద్దు బ్రహ్మజీ గారు మీరు రావద్దు కానీ యు ఆల్ ప్లేడ్ వెరీ వెల్ సూపర్బ్ జాబ్ గ్రేట్ గ్రేట్ చూసారు కదా టైం ఎంత ఇంపార్టెంట్ లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ జాక్పాట్ రౌండ్ ఆడుతున్నారు తనీష్ అండ్ సమ్రాట్ ఇందులో 3 లెవెల్స్ ఉన్నాయి ఇందులో సింపుల్ ఈజీ గేమ్స్ ఉంటాయి ఈ 3 లెవెల్స్ లో ఎంతెంత గెలుచుకున్నారో అదే మీ జాక్పాట్ మనీ అసలు ఏ లెవెల్ గెలవకపోతే కుత్తి చేతులతో వెళ్తారు ఓకే రెడీ ఫర్ జాక్పాట్ yes రెడీ లెట్స్ స్టార్ట్ జాక్పాట్ రౌండ్ గేమ్ మీకు కనిపిస్తున్నాయి ఇక్కడ బంతులు పెట్టాము 2 కలర్స్ ఉన్నాయి కదా అక్కడికి వెళ్ళి మీరు నించుంటారు మీ ఇద్దరిలో నుంచి ఎవరైనా ఒకళ్ళు మాత్రమే నేను చెప్పినటువంటి కలర్ చెప్పినటువంటి టైం లోపల మీరు ఇలా కొట్టి అన్ని పడేయాల్సి ఉంటుంది బై మిస్టేక్ వెళ్ళిపోయి నేను చెప్పిన కలర్ కాకుండా వేరే కలర్ కొడితే అక్కడతో ఎండ్ అయిపోతుంది ఈ గేమ్ లో ఫస్ట్ లెవెల్ 10 సెకండ్స్ టైం ఇస్తాము ఇప్పటి వరకు మీరు గెలుచుకున్న అమౌంట్ 5 రెట్లు పెరుగుతుంది ఓకే ఓకే సో ఎవరు వెళ్తారు సమ్రాట్ లెవెల్ 1 లో టైం 10 సెకండ్స్ మాత్రమే ఓకే రెడీ టైమ్ స్టార్ట్స్ నౌ కలర్ గ్రీన్
అంటే లెవెల్ 1 లో మీకు డబ్బులు రావటం లేదు. ఈసారి ఇంకో అవకాశం ఇస్తాను. సెకండ్ లెవెల్ టైం 12 సెకండ్స్. ఇప్పటి వరకు మీరు గెలుచుకున్న అమౌంట్ అది 3 రెట్లు పెరుగుతుంది. రెడీ, టైమ్ స్టార్ట్స్ నౌ. కలర్ పింక్, బానే ఆడాడు, బట్ ఐఎమ్ సారీ సెకండ్ లెవెల్ లో కూడా రాలేదు. కానీ నేను మళ్ళీ ఈసారి ఇంకో అవకాశం ఇస్తాను. లాస్ట్ అండ్ ఫైనల్ లెవెల్ టైం 15 సెకండ్లు. ఇప్పటి వరకు మీరు గెలుచుకున్న అమౌంట్ 2 రెట్లు పెరుగుతుంది. వచ్చే అమౌంట్ రెడీ, టైమ్ స్టార్ట్స్ నౌ. పింక్, మళ్ళీ అక్కడే పడింది. తనీషన్ సమ్రాట్ ఉత్తి చేతులతో వచ్చారు, ఉత్తి చేతులతోనే వెళ్తున్నారు. ఇందాకే చెప్పాను 500 రూపాయలు ఇటు ఇస్తుంటే అది మీది కాదు అని. ఇందుకే తీసుకొచ్చి ఇవ్వండి మా డబ్బులు మాకు. ఈ వారం ఎపిసోడ్ లో ఎవరు టైం ని గెలవలేకపోయారు, కాబట్టి డబ్బులు మాకు క్షేమంగా వెనక్కి వచ్చేసాయి. నెక్స్ట్ ఎపిసోడ్ లో ఎవరైనా టైం ని అధిగమించి ఆడతారేమో చూద్దాం. మేడం, పెట్రోల్ కోసం 1 రూపాయలు ఇస్తారు. ఎక్కడికి వెళ్తా? అరుణాచల్ ప్రదేశ్. కానీ ఇట్ వాస్ సూపర్ ఫన్, చాలా బాగా ఆడారు మీరు. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీక్ ఓన్లీ ఆన్ సుమా. అంటల్ దెన్ చాలా బై బై.